ప్రపంచంలోనే అత్యున్నతమైన సాంకేతిక విద్యా సంస్థ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యాభ్యాసం సాంకేతిక పట్టభద్రత తీసుకుని దాదాపుగా 3 దశాబ్దాల పైగా భారత పారిశ్రామిక సంస్థ సిఐఐలో వివిధ హోదాల్లో పనిచేసిన ఒక పారిశ్రామిక రంగంలో అలాగే పారిశ్రామికీకరణకి ఇతోదికంగా సేవ చేస్తున్న దాట్ల రమేష్ గారితో ఇష్టాగోష్ఠి. నమస్కారం అండి. నమస్కారం. మొట్టమొదటిసారిగా అంటే అఫ్ కోర్స్ పోస్ట్ లిబరలైజేషన్ తర్వాత కూడా ఒక ప్రధాని ఎర్రకోటపై నుంచి సంపద సృష్టికర్తలైన పారిశ్రామికవేత్తల్ని గౌరవించండి అని ఇప్పటిదాకా ప్రకటించకపోయి ఇప్పుడు ప్రకటించటం అనేది ఇప్పటికైనా భారత రాజ్య వ్యవస్థ పారిశ్రామికీకరణ పారిశ్రామికవేత్తలే ఒక జాతి నిర్మాతలనే నిజాన్ని అంగీకరించినట్టుగా మీకు ఏమనిపిస్తుంది ఈ నేపథ్యం అండి? సీతారాం ఆవిడ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కూడా నిన్న పార్లమెంట్లో ఒక విషయం చెప్పారు, అయితే ట్యాక్స్ అథారిటీస్ యొక్క దాడులు ఏమన్నా ఇప్పుడు వాతావరణంలో రాజకీయ వాతావరణంలో కొంత ఎంటర్ప్రెన్యూరల్ ఫ్రెండ్లీగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయంటారా? అదే, మేము కూడా అదే భావిస్తున్నాం. అది టాప్ లెవెల్ ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి వచ్చిందంటే చాలా మంచి విషయం అది. ఎందుకంటే ఎకానమీని దేశం అభివృద్ధి అవ్వాలంటే అందరు స్టేక్ హోల్డర్స్ అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది విధానం ఉండకూడదు. అందరినీ సమానంగా తీసుకెళ్తేనే మనం అభివృద్ధిలో ముందుకెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న బడ్జెట్లో కూడా వారు ఏమన్నారంటే 2 ట్రిలియన్ ఎకానమీని 5 ట్రిలియన్ ఎకానమీ తీసుకెళ్లాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. సో అది అచీవ్ అవ్వాలంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ని మనము కలుపుకుని తీసుకెళ్తే కానీ అచీవ్ అవ్వలేము. ఇప్పుడు దాకా వచ్చిన పరిస్థితుల్లో ఏంటంటే లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఏంటంటే ఈ ఎంటర్ప్రినర్స్ని ఇంకో విధంగా చూసేవారు. ఏదో దొంగలు వీళ్ళ నుంచి లాట్ ఆఫ్ మనీ ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు, వాళ్ళు చాలా ప్రాఫిట్స్ చేసుకుంటున్నారనే యాటిట్యూడ్ ఉంది, కానీ వాళ్ళు ఒక నేషన్కి వెల్త్ క్రియేట్ చేస్తున్నారనే భావంతో వాళ్ళని చూడలేదు. సో అది చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఎంటర్ప్రినర్స్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఈజ్ వెరీ క్రిటికల్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ఇండియా ఇస్ ఎ కంట్రీ విచ్ హ్యాస్ ది లార్జెస్ట్ యంగ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి అందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే ఎంటర్ప్రినర్షిప్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రయాణంలో ఒక పక్కన ప్రభుత్వాలు ఇలా చెప్తూ ఉంటాయి, కానీ అట్ ది సేమ్ టైం మొన్నే మనందరికీ తెలుసు కేఫ్ కఫేడే పాపం ఆయనకి యాక్చువల్ అసెట్స్ తన లైబిలిటీస్ కంటే వాల్యుయేషన్ కరెక్ట్గా జరిగితే ఎక్కువే ఉంటుందనేది ఒక అంచనా ఇవాళ నేను తాజాగా వస్తున్న అంచనాల ప్రకారం కూడా. కానీ ఆయన ట్యాక్స్ అథారిటీస్ ఇతర అధికారులు తనను వేధించడం అనేది కూడా ఒక ప్రధాన సమస్య, ఆత్మహత్య అనేది. ఆ తర్వాత వివిధ పత్రికలు కానీ డిఫరెంట్ అనలిస్టులు కూడా ట్యాక్స్ టెర్రరిజం అని, అట్లాగే ఒక సున్నితంగా పన్నులు వసూలు చేయడం బదులుగా రాబందుల్లా గద్దల్లా మీద పడుతున్నారనేది కూడా అంతే వాస్తవం. ఈవెన్ సీతారాం మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా అదే మాట చెప్పారు. సో మీరు ఈ రెండాటికి అంటే ఒక పక్కన వాక్ ది టాక్ జరుగుతుంది, వాళ్ళు చెప్పిన ప్రభుత్వం చెప్పేది ఆచరణలోకి దాని పూర్తి ఆపోజిట్ జరుగుతున్నదేమో అని అనిపిస్తుంది. అంటే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం తీసుకోవాలంటే లాస్ట్ మెనీ ఇయర్స్లో లాట్ ఆఫ్ రిఫార్మ్స్ వచ్చింది. రిఫార్మ్స్ అవడంతో లాట్ ఆఫ్ సింప్లిఫికేషన్ వచ్చింది, బట్ గ్రౌండ్ లెవెల్కి ట్రాన్స్లేట్ అయ్యిందా అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఆ ట్రాన్స్లేషన్ అనేది ఎక్కువగా జరగట్లేదు. ఒక లెవెల్ దాకా వెళ్తుంది కానీ కింద వరకు ఆ ట్రాన్స్లేషన్ జరగట్లేదు. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ జరిగితే యాటిట్యూడ్నల్ చేంజ్ అనేది గవర్నమెంట్లో రావాలి. ఆ యాటిట్యూడ్నల్ చేంజ్ అనేది మనం ఎక్కువగా చూడలేకపోతున్నాం. సో యాటిట్యూడ్నల్ చేంజ్ వచ్చి మనంతా సమానం, మనంతా ఈక్వల్ స్టేక్ హోల్డర్స్, మనంతా దేశ అభివృద్ధికి పనిచేస్తున్నాం అనే యాటిట్యూడ్ వస్తే ముందుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ గత కొంతకాలం నుంచి అంటే మోడీ 1 ఎరా కానీ మోడీ 2.0 వెర్షన్ ఇంతంత మ్యాండేట్ పీపుల్ చక్కగా ఆయన మీద విశ్వాసం చూపించి మంచిగా చేస్తే ఆ బడ్జెటరీ కానీ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ లేకపోతే పాలసీ ఆస్పెక్ట్స్లో ఇంక్రిమెంటల్ కొద్ది కొద్దిగా అంటే సహజంగా తను ఎంత మామూలుగా భారతీయ రేట్ ఆఫ్ గ్రోత్కి అట్లాగే నడుస్తున్నారు, కానీ ఒక ఇంటర్వెన్షన్ ఎక్కడైతే తనకున్న మ్యాండేట్ని పాజిటివ్గా ఒక లీప్ ఫార్వర్డ్ చేసేదానికి ప్రభుత్వం అంత వినూత్నంగా ధైర్యంగా పెద్ద పెద్ద అడుగులు వేయట్లేదనేది చాలామంది విశ్లేషకులుగా అభిప్రాయం. ఒకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి వల్ల జరిగే కాదు ఇవన్నీ. సో ఆల్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్గా జరగదు. సో ద ప్రాబ్లం ఇండియాలో వచ్చింది ఏంటంటే టాప్ లెవెల్లో
దే మే హ్యావ్ ద గుడ్ ఇంటెన్షన్స్ బట్ బాటమ్ ట్రికిల్ అవ్వకపోయేసరికి ఏమవుద్ది అంటే, నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, చిన్న ఎగ్జాంపుల్, లాట్ ఆఫ్ టైమ్స్ పార్లమెంట్లో లాట్ ఆఫ్ యాక్ట్స్ పాస్ అయినాయి ఇండస్ట్రీ రిలేటెడ్, మనం వెళ్ళి ఆఫీసర్స్తో మాట్లాడేమనుకోండి, కరెక్టే సార్ మేము చదివిన పేపర్లో యాక్ట్ పాస్ అయింది కానీ మాకు ఇంకా ఉత్తర్వులు రాలేదంటారు. సో దీంతో ఏంటంటే యాటిట్యూడ్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆల్ స్టేక్ హోల్డర్స్లో యాటిట్యూడ్ చేంజ్ రావాలి. అంటే దానికి మైండ్ సెట్ కల్చరల్ చేంజ్కి టాప్ లీడర్షిప్ యొక్క ఇనిషియేటివ్ వాళ్ళ యొక్క పుష్ లేకపోతే దెర్ స్మాల్ చేంజ్ ఆన్ ది టాప్ ట్రికిల్ డౌన్స్ టు సీ చేంజ్ ఇన్ ది బాటమ్ అంటారు. పైన చిన్న చేంజ్ వస్తేనే అది కిందకి పెద్ద రావట్లేదు కదా. మన దేశంలో అలా జరగదు, వీఆర్ టూ డెమోక్రటిక్ కంట్రీ. దాంతో ఏమవుతుందంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ అట్ ద బాటమ్ ఆల్సో. ఓకే, సో ఆ మార్పు అనేది వెరీ ఇంపార్టెంట్ మన కంట్రీలోని. అదొకటి ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్కి ప్రైవేటు సమ్ ఆర్గనైజేషన్ అవునండి ప్రైవేట్ పీపుల్కి ఏంటంటే లాట్ ఆఫ్ గ్యాప్ ఉందండి. సో గవర్నమెంట్ థింక్స్ వాట్ ఎవర్ ద డూయింగ్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఎవర్ ది ప్రైవేట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అనుకుంటున్నారు. బట్ గవర్నమెంట్ కూడా చాలా తప్పులు చేస్తుందని యాక్సెప్టబిలిటీ లేదు. ఇఫ్ యూ టేక్ పొలిటీషియన్స్ ఆన్ వన్ సైడ్, పొలిటీషియన్స్ హ్యావ్ బికమ్ అన్టచబుల్స్, ఎవరు ముట్టుకోలేరు వాళ్ళని. సో రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఇండస్ట్రీ మీద కేసు వేసాడు, ట్యాక్స్ కేసు వేసాడు, ఆ ట్యాక్స్ కేసు కోర్టుకు వెళ్తుంది, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కోర్టులో ఫైట్ చేయాలి. ఫైట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఓడిపోద్ది ఆ కేసు, ఎందుకంటే దే కాంట్ సబ్స్టాన్షియేట్ దట్ కేసు. బట్ వాట్ ఈస్ ది పనిష్మెంట్ ఫర్ ద ఆఫీసర్ ఫర్ పుట్టింగ్ అ రాంగ్ కేసు ఆన్ సంబడి? సో ఈ ఆ రెస్పాన్సిబిలిటీస్ లేవు గవర్నమెంట్లో కానీ పొలిటికల్ సిస్టంలో కానీ. సో అది ఆ మార్పు అనేది రావట్లేదు గవర్నమెంట్లో. అయితే ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి వాళ్ళు ప్రభుత్వ ట్యాక్స్ అథారిటీస్ మీద రెవెన్యూ టార్గెట్స్ పెట్టి, అంటే గ్రౌండ్ రియాలిటీ వాస్తవ పరిస్థితులను చూడకుండా ఇంత ఆదాయం అంటే పాపులిస్ట్ స్కీమ్స్ కాంపిటీషన్ వల్ల కానీ ఏదైనా కానీ ఇంత ఆదాయం రావాలంటే ఈ ట్యాక్స్ అథారిటీస్కి ఇండివిజువల్ లెవెల్లో ఇంతంత టార్గెట్స్ పెట్టడం వల్ల వాళ్ళు తప్పుడు అసెస్మెంట్స్ పెట్టేసి తప్పుడు కేసులు బుక్ చేస్తున్నారు అనేది కూడా చాలా కంప్లైంట్ ఉందండి. ఏమంటారు మీరు దాని గురించి? ఇది ఎప్పటి నుంచో ఎన్ని దశాబ్దాల నుంచి వస్తుంది, అది దాంట్లో కొంచెం ఫ్యాక్ట్ ఉంది. దానికి ఇండస్ట్రీ తరఫున కూడా మేము రెగ్యులర్గా గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీనికి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే రియాలిటీ ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది కూడా గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్. బట్ రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్పీచ్ల్లో పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. సో దే అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కొన్ని ఇన్సిడెంట్స్ అయిన వలన దాంతో వాళ్ళలో కూడా కొంచెం థాట్ ప్రాసెస్ మార్పు వచ్చింది. ఇది గ్రౌండ్ రియాలిటీకి చేంజ్ అవుద్దని మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రపంచ ఎకానమీని చూసుకున్నా పర్టికులర్గా యుఎస్ కానీ లేకపోతే చైనా జర్మనీ అన్ని చోట్ల ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. భారతదేశంలో కూడా ఒక విధమైన మందగమనం నడుస్తుంది ఎకానమీ. ఈ మందగమనంలో ప్రభుత్వం తీసుకోవాల్సినంత నిర్ణయాత్మకమైన డెసిషన్స్ తీసుకోకపోవటం, వాళ్ళకున్న అవకాశాలు వనరులు అన్నింటినీ ఈ మందగమనం నుంచి బయటకు ఎకానమీని, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలంటే ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, దానికి ప్రభుత్వం ఈ మందగమనాన్ని అసలు పట్టించుకుంటుందా, లేకపోతే దీనికి వాళ్ళ వైపు నుంచి ఏం మార్గాలు సిఏఏ కానీ లేకపోతే వ్యక్తిగతంగా మీరు ఏమేమి చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకుంటే గవర్నమెంట్ చాయిస్ లేదండి. గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్ ఫాస్ట్, ఎందుకంటే రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ ఎవ్రీబడికి అందరికీ తెలిసిందే. ఆటో ఇండస్ట్రీ ఒకటే చూసుకోండి, వాళ్ళు ఇంపాక్ట్ లాస్ట్ 9 మంత్స్ నుంచి గ్రోత్ లేదు వాళ్ళకి. మారుతి ల్యాండ్ కంపెనీకే 37% డౌన్ అయిపోయింది బిజినెస్. సో అక్కడ జాబ్ లాసెసే మోర్ దెన్ 10 లాక్ జాబ్ లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది సీరియస్ ఇంపాక్ట్ నాట్ ఓన్లీ ఆటో ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీతో మాట్లాడండి ఈరోజు రియల్ ఎస్టేట్లో కూడా అన్సోల్డ్ ఇన్వెంటరీ, నాట్ ఓన్లీ ఆటో ఇండస్ట్రీ బట్ అక్రాస్ ది సెక్టర్స్, వెదర్ ఇండస్ట్రీ విదిన్ దేశ ఇండస్ట్రీ అవుట్ సైడ్ ఇండస్ట్రీ కూడా స్లో డౌన్ చాలా కనిపిస్తుంది. దీంతో ఏమైందంటే వన్ ఎఫెక్ట్ ఈస్ ఫ్రమ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది ఇష్యూస్ ఆఫ్ ఎన్పిఏస్. బ్యాంక్స్ కూడా అన్నీ టైట్ అవ్వడంతో ఇక్కడ ఇండస్ట్రీ కూడా ఇన్వెస్ట్ చేయడం మానేసింది. సో దాంతో ఏంటంటే అసెట్ క్రియేషన్ కూడా స్లో డౌన్ అయిపోయింది. దాంతో డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అంటే ఈ మల్టిపుల్ ఇప్పుడు 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఇండస్ట్రీకి. ఒకటి ఇప్పుడు స్లో డౌన్ కావచ్చు, లేదంటే బ్యాంకింగ్
రుణాలు సరైన సమయంలో కావాల్సినది ఇవ్వకపోవటం కావచ్చు, లేదంటే ఇంకా ఇప్పుడు లేబర్ ప్రొడక్టివిటీ కావచ్చు, లేకపోతే చైనాతో కాంపిటీషన్ కావచ్చు. చాలా అసలు ప్రధానంగా భారతీయ పరిశ్రమలో చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొన్న ప్రధానమైన కీలకమైన సమస్యలు ఏంటండి? అంటే ఒకటి ఫార్మోస్ట్ చూసేది ఏంటంటే అండి, మేము ట్యాకిల్ చేయవలసింది డిలేడ్ పేమెంట్స్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ స్టిల్ అ లార్జ్ బయర్ ఇండియాలో. వీ కెనాట్ సే గవర్నమెంట్ లేకుండా బిజినెస్ చేసుకునే బిజినెస్ ఉండదని. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో బిజినెసెస్ ఆర్ లింక్ టు ద గవర్నమెంట్, వెదర్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ వెదర్ ఇస్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు పేమెంట్స్ మాత్రం చాలా బ్యాడ్ ఉన్నాయండి. అండ్ సమ్ సెక్టర్స్లో అయితే మోర్ దెన్ ఇయర్ వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి మాత్రం నెలకి నెలాఖరికి మాత్రం జీతం వచ్చేస్తుంది. ఆ ఫైల్ మూవ్ అయిందా లేదా పేమెంట్ పే చేశాడా అని దే ఆర్ నాట్ బాదర్డ్. సో మంత్స్ టుగెదర్ ఫైల్స్ ఆర్ పెండింగ్, పేమెంట్స్ ఆర్ పెండింగ్ అండ్ నోబడి ఈజ్ బాదర్డ్ టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్ దట్ టైం పే చేయాలనే కాన్సెప్ట్ అనేది పోయింది గవర్నమెంట్లో. అది అడ్రస్ చేస్తే కానీ అది అడ్రస్ చేస్తే డెఫినెట్లీ హాఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ స్ట్రేట్ వే సాల్వ్. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చేసరికి టైంకి మంత్లీ స్టాట్యూటరీ పేమెంట్స్ అన్నీ అవ్వాలి. అవ్వకపోతే నోటీసులు, ఈ వారెంట్లు, అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ థ్రెటన్ చేస్తూ ఉంటారు. సో ఒక సైడ్ ఏమో గవర్నమెంట్ అదన్ పే, ఇంకో సైడ్ వాళ్ళకి వచ్చే పేమెంట్లు మాత్రం టైంకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఏంటంటే ఎలా నడుస్తుంది ఎకానమీలో, థింగ్స్ కెనాట్ గో లైక్ దట్. డబుల్ డిసడ్వాంటేజ్, అటు ఇటు సాండ్విచ్, ఇటు సాండ్విచ్ వచ్చి. సో గవర్నమెంట్లో మార్పు అనేది ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే టైమ్లీ పేమెంట్ అనేది వాళ్ళు సీరియస్గా అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయనంత సేపు మాత్రం థింగ్స్ విల్ నాట్ ఇంప్రూవ్ అండి. అయితే వాళ్ళు ఒక పేపర్ మీద, ఆన్ పేపర్ ఒక నోడల్ ఏజెన్సీ ఫెసిలిటేషన్ సెంటర్ ఈ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన పేమెంట్లు వితిన్ 45 డేస్లో ఇవ్వడానికి ఒకటి ఏదో పెట్టామన్నారు, అదేం రియాలిటీలో? రియాలిటీలో ఇంపాక్ట్ ఇస్ వెరీ లెస్ అండి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గవర్నమెంట్లో గవర్నమెంట్ హ్యాస్ టు కమ్అట్ విత్ ద సిస్టమ్, ఫైల్ మూవ్మెంట్కి టైం ఎంత పడుతుందనే ఒక సిస్టమ్, ఐటీ సిస్టమ్ పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుని మానిటర్ చేస్తే వాళ్ళకే తెలిసిపోద్ది. బట్ దట్ దే డోంట్ వాంట్ టు డూ ఇట్. ఈ గవర్నెన్స్ అంటారు, ఈ గవర్నెన్స్ అంటారు, ఆ గవర్నెన్స్ అంటారు, కానీ ఆ మూమెంట్ అనేది చూసుకుంటే వాళ్ళకే మానిటరింగ్ తెలిసిపోద్ది. సార్, ఇప్పుడు మీరు సిఐఐకి వాటర్ సాగునీటి పారుదలకు సంబంధించిన ఒక దానికి నేషనల్ చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు జల మిషన్ అనేది గవర్నమెంట్ది కొత్త మినిస్ట్రీ కూడా ఫామ్ అయింది. ఏంటి నిజంగా భారతదేశ సాగునీటి లేకపోతే ఇండస్ట్రియల్ సెక్టర్కి కావాల్సిన వాటర్ కానీ తాగునీటి వాటర్ కానీ ప్రభుత్వం మీ యొక్క సిఐఐ యొక్క ఆలోచనదారునికి ప్రభుత్వ ఆలోచనదారునికి ఎట్లాంటి సయోజ్యకరంగా మనం గమనించవలసింది ఏంటంటే వాటర్ సబ్జెక్ట్ వచ్చేసరికి మోర్ దెన్ 50% ఆఫ్ అవర్ పాపులేషన్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్. దట్ ఈస్ ద రియాలిటీ. ఇంకోటి ఉంది ఏంటంటే ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే గ్రౌండ్ వాటర్ అంతా డిప్లీట్ అవుతుంది. సో కమింగ్ ఇయర్స్లో ఇండియా విల్ బీ ఏ వాటర్ స్కేర్స్ కంట్రీ. అండ్ ఒక సైడ్ ఏమో పొల్యూషన్ ఉంది, వాటర్ ఈస్ పొల్యూటెడ్ వాటర్. సపోజ్ యూ టేక్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లైక్ ఆంధ్ర, దెర్ ఇస్ అబండెన్స్ ఆఫ్ వాటర్ బట్ దే కెనాట్ డ్రింక్ దట్ వాటర్ బికాజ్ బయాలజికల్ మ్యాటర్స్ ఎక్కువ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇదివరకు నుంచి సిఐఐ ఏం చేసిందంటే ఈ ఏరియాలో వర్క్ చేస్తున్నారు, ఇండస్ట్రీకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు హౌ యూటిలైజేషన్ ఆఫ్ వాటర్. ఎందుకంటే ఇండస్ట్రీకి మొత్తం టోటల్ వాటర్లో చూసుకుంటే 100%లో 85% గోస్ టు అగ్రికల్చర్ అండి. ఒక 8-9% గోస్ టు డొమెస్టిక్, 2-4% గోస్ టు ఇండస్ట్రీ. కానీ ఎప్పుడు ఏమైనా ఇష్యూస్ వస్తే ఇండస్ట్రీ పొల్యూట్ చేస్తుంది అంటున్నారు 2-4%లో, బట్ 85%లో ఎవరు మాట్లాడలేదు. అండ్ గవర్నమెంట్ ఒక తరపునేమో ఫార్మర్ ఇన్కమ్ డబల్ చేయాలంటున్నారు, బట్ వాటర్ అంతా తీసుకెళ్ళి ప్యాడీ గ్రో చేస్తారు. ప్యాడీ క్రాప్ కన్జ్యూమ్స్ ది హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఆల్టర్నేట్ క్రాప్స్ అనేది ఆలోచించట్లేదు. సో ఇవన్నీ సీరియస్ ఇష్యూస్. సో ఈ గవర్నమెంట్లో కూడా ఏంటంటే వాటర్ సబ్జెక్టు 5-6 మినిస్ట్రీస్ కింద ఉండేది. సో చాలా ఏళ్ళు మీ సిఐ నుంచి రిప్రజెంట్ చేసాం, వాటర్ సీరియస్ సబ్జెక్టు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ దిస్ హెస్ బికమ్ ఎ సీరియస్ సబ్జెక్టు. ఇంకో 20-30 ఏళ్ళు అయితే అసలు వాటర్ అనేది మనకు దొరకడం చాలా కష్టం అవుద్ది. సో దాంతో ఏంటంటే మీరు అంతా ఒక మినిస్టర్ కింద తీసుకొస్తే బాగుంటుంది అంటే అల్టిమేట్లీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ది ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ హెస్ బాట్ ఇన్ టు వన్ మినిస్ట్రీ. దట్స్ ఎ గుడ్ సైన్. అండ్ ప్రీవియస్ టర్మ్లో కూడా ఏంటంటే దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ వర్కింగ్ ఆన్ ది ఏరియా ఆఫ్ వాటర్, గంగా క్లీనింగ్ అవనివ్వండి. ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయ్యిందా అంటే అయ్యింది, 100% అయ్యిందంటే 100% అవ్వలేదు, 40-50% దాకా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి ఆ క్లీనింగ్ ఎక్సర్సైజ్లో. అదేంటంటే ఇప్పుడు దే హావ్ టు క్రియేట్ అవేర్నెస్ ఆల్ ఓవర్ ఇండియా, గవర్నమెంట్ అవనివ్వండి, ప్రైవేట్ ఇండస్ట్రీ అవనివ్వండి, మన సిటిజన్స్ అవనివ్వండి, వీళ్ళందరికీ ఏంటంటే వాటర్ ఈజ్ ఫ్రీ, ది అమౌంట్ ఆఫ్.
సో నోబడి వాల్యూస్ ది వాటర్. సో ఆ వాల్యూ వస్తే అప్పుడు సీరియస్నెస్ వస్తుంది. సో అది చాలా క్రిటికల్ ఏరియా అండి వాటర్ అనేది. ఓకే, అంటే ఈయన పాపం ఇంతకుముందు మోడీ గారు ఇది బాగా మీడియాను కూడా బాగానే అదేంటి స్వచ్ఛ భారత్ ఒక మిషన్ మోడ్ లాగా టేకప్ చేశారు. ఆయన స్పెండ్ చేసిన బడ్జెట్స్ అవి తక్కువ, కానీ ఈ అడ్ ఇన్వాల్వ్డ్ మీడియా అండ్ ఆ పార్ట్నర్షిప్ విత్ మీడియా తోటి అది ఒక క్యాంపెయిన్ లాగా రన్ అయింది. ఇప్పుడు కూడా ఈ జలశక్తి అభియాన్ ఏదో అట్లాగే ఆయన ఒక ఒక క్యాంపెయిన్ బాగానే చేస్తారు, అట్లా జరుగుతుందని ఆశిద్దాం. ఇకపోతే అతి ముఖ్యమైనది మీరు భారత కాంపిటేటివ్నెస్ని పెంచడానికి అంటే ఇన్నోవేషన్ని, అట్లాగే భారతదేశంలో హై టెక్నాలజీ ప్రోడక్ట్స్కి మీరు సిఐఐకి ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మేధో సంపత్తికి సంబంధించిన రంగాన్ని కూడా ఆ విభాగాన్ని హెడ్ చేశారు. ఏంటి మన భారతదేశం అసలు మేధో సంపత్తి హక్కుల విషయంలో కానీ లేకపోతే కొత్త ఇన్నోవేషన్ కానీ కొత్త ప్రోడక్ట్స్ కానీ ఇప్పుడు నేను వాడుతున్న ప్రోడక్ట్స్లో కానీ నా లైఫ్కి ఎక్కువ హై వాల్యూ ప్రోడక్ట్స్ ఏవి ఇండియన్ ప్రోడక్ట్స్ లేవు, ఎట్లా ఈ ఐపీలో మనము కాంపిటేటివ్? ఇప్పుడు హిస్టారికల్గా చూసుకుంటే మనం ఎప్పుడు ఆర్ఎండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి యాజ్ అ కంట్రీ. కానీ కాంపిటేటివ్నెస్ మన ఇండియన్ ఎకానమీ ఓపెన్ అప్ అయిన తర్వాత, ఈ కాంపిటేటివ్నెస్ పెరిగిన తర్వాత ఇండస్ట్రీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఆర్ఎండ్. బేసిక్ రీసెర్చ్ అలానే చేయట్లేదు మనం, బట్ అట్లీస్ట్ అప్లైడ్ రీసెర్చ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనేది చేస్తున్నాం. దాంట్లో మీరు ఫార్మా ఇండస్ట్రీ చూసారు, అదే 20-30 ఏళ్ళ క్రితం ఫార్మా ఇండస్ట్రీ ఏంటి, ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అంటే మార్పు వచ్చింది. వాళ్ళు లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెడుతున్నారు, ఈవెన్ దో దే ఆర్ నాట్ ఇన్వెంటెడ్ డ్రగ్స్ బట్ అట్లీస్ట్ దే ఆర్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ కాస్ట్ ఎఫెక్టివ్ డ్రగ్స్. సో ఒకటి గమనించవలసింది ఏంటంటే కాంపిటీషన్ పెరిగి కొలిది, ఇండస్ట్రీ హ్యాస్ నో చాయిస్ బట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆర్ఎండ్, దెన్ ఓన్లీ దే కెన్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్, లేకపోతే మార్కెట్లో సర్వైవ్ అవ్వలేరు. సో ఇప్పుడు చేంజ్ ఏంటంటే మీరు ఈ కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్లో తట్టుకోవాలంటే వాల్యూ క్రియేషన్ అనేది ఇంపార్టెంట్. మీరు చేసే సర్వీస్ అవనివ్వండి, ప్రొడక్ట్ అవనివ్వండి, ఆ వాల్యూ క్రియేషన్ లేకపోతే మీరు సస్టైన్ అవ్వలేరు. ఏముంది 4-5 ఏళ్ళు నడుపుకుంటారు, మూసేసుకుంటారు కంపెనీ. సో మీరు నన్ను అడిగితే ఇప్పుడు చైనా కంపేర్ చేసుకుంటే వీఆర్ బిహైండ్ చైనా బై అ డికేడ్ ఆర్ సో, బట్ వీఆర్ క్యాచింగ్ అప్ అట్ సర్టన్ లెవెల్స్. మన ఆర్ఎండ్ స్పెండ్ చేయలేదని కాదు, మీరు ఇస్రో చూసుకోండి, ది అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ దే పుట్ ఇన్ టెక్నాలజీ, దే పుట్ ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇస్ క్వైట్ హ్యూజ్. అలాగే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ సరిపోవు మన సైజ్ ఆఫ్ కంట్రీకి, ఇట్ షుడ్ బి మచ్ ఫాస్ట్. బట్ హిస్టారికల్గా ఏమైందంటే మనం అంతా లివరేజ్డ్ క్యాపిటల్ మీద బతికాం, ఏదో బ్యాంకులు లోన్లు తెచ్చుకోవడం, తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసాం. బట్ మనం టెక్నాలజికల్గా అడ్వాన్స్ అవ్వాలంటే సరిపోదు అది. అది మనకేంటంటే అందుకోసం ఇన్నోవేషన్ రావాలంటే స్టార్టప్, రిస్క్ క్యాపిటల్ అంటారు, రిస్క్ క్యాపిటల్ని బాగా ఎంకరేజ్ చేయాలి ఇండియాలో. దానికి ఇంకా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఏమిస్తారు, ట్యాక్స్ బ్రేక్స్ ఏమిస్తారు, ఇస్తే లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ బికమ్ ఇన్వెస్టర్స్. ఆ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ పెరగాలి. ఇప్పుడు ఏంటంటే ఆ కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఓన్లీ ఐటీ సెక్టర్కి ఫోకస్ ఉంది, అది కనా సెక్టర్లో కూడా ఎలాగ వస్తారనేది ఇంపార్టెంట్. దాన్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. అస్తమానం బ్యాంకుల మీదే మనం పడి డబ్బులు తెచ్చుకుని మనం తాకట్టుకుని అంటే గ్రో అవ్వలేము. సో అదర్ మీన్స్ ఆఫ్ ఫైనాన్సింగ్ అని కూడా చాలా ఇంపార్టెంట్. దానికి ఏంటి ఇంపెడిమెంట్స్, ఏంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్ అయినా లేదా వాళ్ళ ఏంటి అటిట్యూడ్నల్ ఇష్యూ? అంతే, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి, అంటే రికగ్నైజ్ చేయాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ సెడ్ స్టార్టప్ ఇండియా, స్టార్టప్ స్టాండప్ ఇండియా మీద ఆయన బాగా ఫోకస్ చేశారు, బట్ అవి నిలబడాలంటే వాళ్ళకి ఫైనాన్సింగ్ ఎవరు చేస్తారు? అది కూడా క్యాంపెయిన్ మోడేనేమో అని నాకు డౌట్ అండి. అంటే చేశారు, కానీ దానికి ఏంటంటే ఇంకా మోర్ రిఫార్మ్స్ తీసుకురావాలి, అక్కడ మోర్ ఎన్కరేజ్మెంట్ చేసి ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి మోర్ అట్రాక్టివ్ చేయాలి. వాళ్ళకి ఎవరైనా బయట నుంచి వచ్చి డబ్బులు పెట్టారంటే నేను అన్ని ట్యాక్సులు కట్టు కూర్చుంటే నేను ఎందుకు పెడతాను డబ్బులు? సో దానికి అనుకూలంగా వాతావరణం తీసుకురావాలి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, ఆ క్యాంపెయిన్ నిజంగా గ్రౌండ్లోకి ట్రాన్స్లేట్ అయిందంటారా మేక్ ఇన్ ఇండియాలో ఎంత సబ్స్టాన్షియల్? అంటే మేము చూసింది ఏంటంటే లాట్ ఆఫ్ గవర్నమెంట్ పర్చేసెస్లో దే ఆర్ పుట్టింగ్ దట్ కండిషన్ ఇండైరెక్ట్, కానీ మేక్ ఇన్ ఇండియా కానీ ఆ మార్పు వచ్చింది 4-5 ఏళ్ళలో మేము చూస్తున్నాం. సో పర్చేసెస్ ఆఫ్ లోకల్ దిస్ థింగ్ పెరిగింది, పెరగలేదని కాదు, అంటే ఇంకా పెరగాలి, అది ఇంకా పుష్ చేయాలి, గవర్నమెంట్ హెస్ టు పుష్. ఎంఎస్ఎంఈ సెక్టర్ అప్పట్లో మీరు ఏమి ప్రభుత్వానికి సూచించారు? అంటే అప్పుడు మేజర్ ఫోకస్ ఏంటంటే అండి 3-4 ఆస్పెక్ట్స్లో చేసాం. ఒకటి ఏంటంటే మేజర్ ఇష్యూ ఎప్పుడు ఎస్ఎంఈస్కి మీన్స్ ఆఫ్ ఫైనాన్స్. సో దాని మీద ఏం చేసామంటే ఆల్టర్నేట్ మీన్స్ ఆఫ్ ఫైనాన్స్ మీద లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ టేకప్ చేసాం.
ఒకటి ఏంటంటే టు బ్రింగ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ అని, అది ఆ ఇనిషియేటివ్ సిఐఏదే చేసి అప్పుడు బోత్ బిఎస్సి ఎన్ఎస్సి ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ వచ్చింది. అది ప్రోగ్రెస్ అవుతుంది. దానికి ఏంటంటే మనం కొన్ని మార్పులు తీసుకొచ్చి దాన్ని మోర్ సక్సెస్ చేయాలి. అట్లీస్ట్ దట్ పాజిటివ్ థింగ్ హెస్ కమ్. అదర్ థింగ్ ఏంటంటే అప్పుడు యాక్ట్ అనేది ఒకటి వచ్చింది, ఎస్ఎంఈ ఎంఎస్ఎంఈడి యాక్ట్ అని చెప్పి. దాంట్లో కూడా సిఐఏ ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ దట్. ఓకే, సో దాంట్లో అన్ని మనం కోరుకున్న అన్ని రాపోయినా కొన్ని అయినా వచ్చినాయి. దానికి బట్టి ఇప్పుడు ఇంకా ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిలేడ్ పేమెంట్స్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. డిలేడ్ పేమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ టు సెటప్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టారు, కానీ ఫెసిలిటేషన్ సెంటర్లో సాల్వ్ అవ్వకపోతే ఏంటనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. కొన్ని సాల్వ్ అవుతున్నాయి, కొన్ని సాల్వ్ అవ్వట్లేదు, అక్కడ ఆగిపోతున్నాయి. దాని బియాండ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏంటనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే బియాండ్ 45 డేస్ అయితే యూ కెన్ ఛార్జ్ ఇంట్రెస్ట్, ఆర్బీఐ మ్యాండేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ యూ కెన్ ఛార్జ్ అని అవి వచ్చినాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే నెట్వర్కింగ్ ఆర్ఎండి మీద కూడా వీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఆర్ఎండికి ఏం చేశారంటే ఇప్పుడు బయలాటరల్ అగ్రిమెంట్స్ కింద 5 కంట్రీస్ తోటి ఆర్ఎండి అగ్రిమెంట్స్ అయినాయి. జాయింట్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఫండెడ్ బై గవర్నమెంట్ అండ్ అక్కడ కంపెనీ ఏమో ఫండెడ్ బై దట్ లోకల్ గవర్నమెంట్ మీద లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో ఇనిషియేటివ్స్ అన్నీ ముందుకు వచ్చినాయి అప్పుడు. అయితే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఇదంతా చూసిన తర్వాత సిఐఏ ఇదంతా ఎంఎస్ఎంఈ సెక్టర్కి థ్రస్ట్ ఇవ్వటానికి ఇంకా ఏమన్నా మీరు సూచనలు కానీ లేకపోతే ఏదన్నా మీ ఇన్సైట్స్ కానీ ఏమన్నా ఇచ్చే? అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్కి మెయిన్ ఇష్యూ మనందరం ఫండింగ్ మెకానిజమ్స్ అండి. సింప్లిఫై క్లస్టర్ లాగా ఏదన్నా అట్లాంటి, అంటే క్లస్టర్ మోడల్స్ చాలా ట్రై చేశారు కానీ సక్సెస్ అవ్వలేదు. ఓకే, దానికంటే ఏంటంటే యాటిట్యూడ్నల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆల్ ది స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ విత్ ఎంఎస్ఎంఈస్, అంటే ఎంటర్ప్రెనర్ యాటిట్యూడ్నల్ చేంజ్ కూడా ఇంపార్టెంట్. ఐ డోంట్ సే దట్ ఇట్స్ వన్ సైడెడ్. యాటిట్యూడ్నల్ చేంజ్ అంటే వాతావరణం మారుతుంది, మారడంతో మనం చేసేదే గొప్ప అనుకోకుండా మార్పుతో మనమే మారాలనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంకింగ్ సిస్టమ్ మీ అందరికీ తెలిసిందే ఏమైందో. ఇప్పుడు బ్యాంకులు ఇదివరకులాగా ఇవ్వరు డబ్బులు, ఇవ్వకపోతే మనం ఎలా బతుకుతాం, ఎలా ముందుకెళ్తాం? ఆ మార్పు అనేది ఇక బ్యాంక్ డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని దాని మీద కూర్చున్నాం అనుకోండి, మనం బిజినెస్ చేసుకోలేం. సో హౌ ఆర్ యూ రియోరెంటింగ్ యువర్ బిజినెస్ ఇన్ దిస్ న్యూ రియాలిటీ అనేది మనలో చేంజ్ అనేది ఇంపార్టెంట్ అండి, సస్టైన్ అవ్వాలంటే ఈరోజు మార్కెట్లో. బ్రాడర్ కంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు చాలా కాలం పెండింగ్ రెండు మార్కెట్స్ని ఇంకా వాళ్ళు, ఒకటి ల్యాండ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వీటికి ల్యాండ్ పాలసీ రిఫార్మ్, భూమి దీని ఒకటి లేబర్ పాలసీ రిఫార్మ్, ఈ రెండు జరగల పెండింగ్, పోస్ట్పోన్మెంట్ ఏంటి వాటికి? అంటే ల్యాండ్ రిఫార్మ్లో ఇష్యూ ఇప్పుడు చిన్న పరిశ్రమలకు వస్తే దిస్ నాట్ ఎ మేజర్ ఇష్యూ. ఓన్లీ మేము ఏం రిక్వెస్ట్ చేస్తామంటే గవర్నమెంట్ తోటి, ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకోండి, హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నీ ఓవరాల్ బయట వచ్చేసినాయి. ఇప్పుడు చిన్న పరిశ్రమలకి కష్టం అవుద్ది అక్కడికి వెళ్ళి సెటప్ చేసుకోవాలంటే. సో దే హావ్ టు క్రియేట్ ఎ స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్స్ నాట్ దట్ చిన్న పరిశ్రమలకి 1000 ఎకరాలు కావాలని కాదు, 1000 గజాలు 500 గజాలు అని కూడా సరిపోద్ది. లేకపోతే గవర్నమెంటే ఫెసిలిటీస్ కట్టి, సింగపూర్ మోడల్ తీసుకున్నారనుకోండి, దే సెటప్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కడతారు, కట్టి ఒక ఫ్లోర్ ఒక చిన్న పరిశ్రమకి ఇస్తారు. అలా కూడా చేయొచ్చు, కానీ ఆ మోడల్స్ ఇక్కడ చేయట్లేదు. సిటీలోనే ఉంటుంది. సో పీపుల్ వచ్చి పోయి వాళ్ళు ఎందుకంటే లో సాలరీస్ పే చేస్తారు, హై సాలరీస్ పే చేయరు, వాళ్ళు కమ్యూట్ చేయలేరు, లాట్ ఆఫ్ డిస్టెన్సెస్ షార్ట్ డిస్టెన్సెస్ వస్తారు. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశారనుకోండి, ఒక 10-story బిల్డింగ్ కట్టి ఆ చిన్న చిన్న పరిశ్రమలు అక్కడ రన్ చేసుకోవచ్చు. అంతేగాని ఒకడికి 10 ఎకరాలు అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉండరు, అవి ఎన్కరేజ్ చేయాలి. నెక్స్ట్ లేబర్, మన ఇండియన్ లేబర్ ప్రొడక్టివ్ ఇష్యూల్లో కానీ లేబర్ పాలసీ రిఫార్మ్ అవసరం కావాలి, దీన్ని ఎట్లా మీరు సజెస్ట్? అంటే లేబర్ ఈజ్ అ వెరీ పొలిటికల్ సబ్జెక్ట్ అండి. దాంతో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ రిఫార్మ్స్ తీసుకురాలకపోతున్నారు. తీసుకొచ్చిన రిఫార్మ్స్ తీసుకొచ్చారు, బట్ ఇంకా మేజర్ రిఫార్మ్స్ తీసుకుంటే హైర్ అండ్ ఫైర్ అని అడిగండి. అల్టిమేట్లీ ఒకటే పాలసీ ఉంటుంది, హైర్ అండ్ ఫైర్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ సబ్జెక్టు. దాని మీద లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అదొకటి కాంట్రాక్ట్ లేబర్ మీద కూడా లాట్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ కాంట్రాక్ట్ లేబర్ వచ్చేసరికి ప్రాబ్లం ఏమైందంటే లార్జెస్ట్ ఎంప్లాయర్ అగైన్ ఇస్ ది గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేబర్కి. సో ఒక ఇష్యూ పెండింగ్ ఉంది ఏంటంటే మెయిన్లీ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అంటున్నారు. సో సపోజ్ మీరు పర్మనెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, కాంట్రాక్ట్ లేబర్ని తీసుకొచ్చారు, వై దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఈక్వల్ పే? సో ఇష్యూస్ ఆర్ స్టిల్ పెండింగ్ విచ్ గవర్నమెంట్ హెస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్.
అయితే ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఓవరాల్గా ఎకానమీ మీద మెల్లిగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అవసరం పడిందండి, ఎందుకంటే స్లో అవుతుంది ఎకానమీ, స్లో అవుతుంది. సో ఎట్లా గవర్నమెంట్ ఏం చేయగలుగుతుంది అంటారు బండి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి? అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలండి, పెరిగి ఆ డిలేడ్ పేమెంట్స్ అనేది సార్ట్ అవుట్ చేయాలి. ఈ టూ ఆస్పెక్ట్స్లో వాళ్ళు అడ్రస్ చేయగలిగితే సమ్ పాజిటివ్ చేంజెస్ వస్తాయి. ఓకే, ఇక మన ఎలికోకి సంబంధించిన వచ్చిన తర్వాత ఈ మీరు చాలా ఇన్నోవేషన్ రీసెర్చ్ చేశారు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇండస్ట్రీలో యూ కుడ్ సస్టైన్ అండ్ థ్రైవ్. చాలా ఎలక్ట్రానిక్ లో అప్పట్లో పెద్ద అసోసియేషన్ ఉండేది, ఈసీఎల్ కింద చాలా ఇండస్ట్రీస్ ఉండేవి, అన్నీ మీరు మాత్రం నిలబడగలిగారు, ఏంటి ఆ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్? అంటే మెయిన్ ఏంటంటే బీన్ ఇన్ ద టెక్నాలజీ సెక్టర్ ఇన్నోవేషన్ అనేది క్రిటికల్ అండి. వీ వేర్ ఏబుల్ టు సస్టైన్ అవర్ సెల్ఫ్స్ ఫర్ నౌ వీఆర్ కంప్లీటింగ్ 60 ఇయర్స్ దిస్ ఇయర్ బికాస్ వీఆర్ ఏబుల్ టు ఇన్నోవేట్. ఇప్పుడు వీఆర్ ఇన్స్ట్రుమెంటేషన్లో వీఆర్ ద ఓన్లీ సర్వైవింగ్ కంపెనీ ఇన్ ఇండియా అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో. ఎందుకంటే వీ ఫ్రమ్ డే వన్ వీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ అవర్ ఓన్ ఆర్ఎండ్డి. ఇప్పుడు ఎనీ ప్రొడక్ట్ వీ మ్యానుఫ్యాక్చర్ ఈజ్ అవర్ ఓన్ టెక్నాలజీస్, వీ హ్యావ్ పేటెంట్స్, వీ హ్యావ్ డిజైన్ కాపీ రైట్స్, దాని మీద ఎక్కువ స్పెండ్ చేసాం కనుక వీఆర్ ఏబుల్ టు సస్టైన్ ఇన్ ద మార్కెట్ అండ్ విత్ ది గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఆల్సో. మా ప్రొడక్ట్ మా సెగ్మెంట్ ఆఫ్ ది మార్కెట్ చూసుకుంటే ఇస్ డామినేటెడ్ బై అమెరికన్ కంపెనీస్ అండ్ సో వీఆర్ ఏబుల్ టు ఈక్వలీ కంపీట్ విత్ ది అమెరికన్ కంపెనీస్ ఆన్ అవర్ ప్రొడక్ట్ లైన్స్. సో అంటే మీరు బహుశా చైనీస్ మార్కెట్స్ని, చైనాని మీరు గ్లోబల్ ఈ G20 కంట్రీస్ సెమినార్లో అన్ని వాటిలో పాల్గొంటారు కదా, మనకి చైనాకి ఏది ఏంటి డిఫరెన్స్ ఏంటి, మనం ఏది కొంత మనం ఎక్కడ కాంపిటేటివ్గా ఉన్నాం ఎక్కడ వీక్గా ఉన్నామండి? అంటే మనకి చైనాకి డిఫరెన్స్ ఏంటంటే వన్ ఈజ్ అ కల్చరల్ ఇష్యూ. దే కమ్ ఫ్రమ్ మోర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, మనం వీఆర్ మోర్ డెమోక్రటిక్ కంట్రీ. సో కల్చరలీ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఆల్వేస్ బీన్ సబ్డ్యూడ్, సో దాంతో ఏంటంటే దే ఆర్ ఫోర్స్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఒకటి మెచ్చుకోవాల్సింది వాళ్ళది ఏంటంటే ప్రొడక్టివిటీ ఇస్ మచ్ హయ్యర్ కంపేర్డ్ టు అస్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఈస్ మచ్ హయ్యర్ చైనీస్ ప్రొడక్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు డామినేట్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. మనకి హెడ్జ్ ఎక్కడ ఉంటుందంటే వేర్ టెక్నాలజీ ఇస్ ఇన్వాల్వ్డ్ హై వాల్యూ ప్రొడక్ట్స్లో ఇండియా డెఫినెట్లీ హ్యాస్ ఎ హెడ్జ్. లో వాల్యూ ప్రొడక్ట్స్, హై వాల్యూమ్ ప్రొడక్ట్స్ చూసుకుంటే స్టిల్ చైనా విల్ డామినేట్ ఫర్ మెనీ ఇయర్స్ టు కమ్. సో మనకి ఆ హెడ్జ్ చూపించుకోవాలంటే హయ్యర్ వాల్యూ ఎడిషన్, హై టెక్నాలజీ ఏరియాలోకి వెళ్తే డెఫినెట్లీ విల్ బీ కాంపిటేటివ్ విత్ ద చైనీస్ ఆల్సో. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫార్మాలో చూసుకుంటే ఫార్మాలో ఇండియా ఇస్ మోర్ కాంపిటేటివ్ దెన్ ది చైనీస్ టెక్నాలజీ వైజ్ అవనండి, ఎనీ ఆస్పెక్ట్లో చూసుకుంటే బికాస్ మనం ఆ మెట్టెక్కాం, చైనీస్ ఆ మెట్టెక్కలేకపోయారు అంతే. ఓకే, ఇకపోతే చాలా ఎంటర్ప్రీనియర్ జర్నీలో మూడు కీలకమైన రోల్స్, మూడు అంశాల యొక్క కలయిక అంటారు, చాయిస్, ఛాన్స్ అండ్ డెస్టినీ. అంటే కొంత కంట్రిబ్యూషన్ చాయిస్ ఉంటుంది, కొంత ఛాన్స్ ఉంటుంది, కొంత డెస్టినీ అని. ఏంటి దాంట్లో మీ యొక్క ఇన్సైట్స్ ఏంటి? మీరు యూ హ్యావ్ ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని మేజర్ కంట్రీస్ని, అన్ని గ్లోబల్ ఈవెంట్స్లో, బెస్ట్ ఆఫ్ ది బిజినెస్ స్కూల్స్లో, అన్ని మీ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ నుంచి చాయిస్, ఛాన్స్ అండ్ డెస్టినీ ఎట్లా కంబైన్ చేస్తారు మీరు? అంటే చాయిస్, ఛాన్స్, డెస్టినీ కంటే ఒకటి ఏంటంటే ఎంటర్ప్రినర్షిప్ అనేది ఏంటంటే ఆ ప్యాషన్ అనేది ఉండాలండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఇండియన్ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఎంటర్ప్రినర్షిప్ అంటే ఏంటంటే మీరు చేశారు నేను ఎందుకు చేయలేను, సో దేర్ లాట్ ఆఫ్ పియర్ ప్రెషర్ ఆల్సో టెలింగ్ దట్ హీఈస్ ఏబుల్ టు డూ, వై యూ కెనాట్ డూ. అంతేగాని మనలో ఉన్న కాంపిటెన్సీ ఏంటి, మనలో ఉన్న నాలెడ్జ్ ఏంటి, దాంతో ఎంటర్ప్రినర్షిప్ బిల్డ్ చేయాలనే చేంజ్ అనేది రావాలి. సో ఇప్పుడు అది ఆ మార్పు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ స్టార్టప్స్లో ఆ ప్యాషన్ ఉన్నోడే స్టార్టప్లో దిగుతున్నాడు, అంతేకాని పలానా ఓడు చేయగలుగుతున్నాడు నేనెందుకు చేయకూడదనే యాటిట్యూడ్లు, ఆ మార్పు మన కల్చరలీ రావాలి మనకి. సో ఛాన్సు చాయిసు కాదు ఇక్కడ, చాయిస్ అంటే ఆ ప్యాషన్ అనేది ఉండాలి, నాట్ ఛాన్స్. ఆ రోజులు వెళ్ళిపోయినాయి. సో డెస్టినీ అనేది డిపెండ్స్ ఆన్ హౌ యూ డ్రైవ్ ఇట్, హౌ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది మీ కృషి, మీ నాలెడ్జు, ఇవన్నీ యాడ్ అవుతాయి దానికి, డెస్టినీకి. నెక్స్ట్ కోర్ ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్లో మీరు దేనికి బాగా ఎక్కువ మార్క్స్ ఇస్తారంటే ప్రాబ్లమ్ సాల్వింగా, డెసిషన్ మేకింగా, లేకపోతే ప్రొడక్టివిటీయా, టైమ్ ఇన్నోవేషన్, ఏదో కొన్ని ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే కోర్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఏంటంటే అల్టిమేట్లీ వాట్ ఎవర్ యూ డూ యూఆర్ రన్నింగ్ ఎ బిజినెస్, ఇట్ హ్యాస్ టు మేక్ సెన్స్, ఇట్ హ్యాస్ టు మేక్ మనీ. సో అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్.
అంటే దీంట్లో మీరు చాలా అన్ఫోర్సీన్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారు, గవర్నమెంట్ నుంచి అయితే కాంపిటేటర్స్ నుంచి, మార్కెట్ సైక్లికల్ ఎకనామికల్ సైకిల్స్ ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఎన్నిటిలో ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఎంటర్ప్రెనర్షిప్ అనేసరికి యూ హవ్ టు బ్యాలెన్స్ ఆల్ దోస్ థింగ్స్ కదా. ఆ డిఫికల్టీస్ వస్తాయి, గుడ్ టైమ్స్ ఉంటాయి, అండ్ అన్ఫోర్సీన్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ఎంటర్ప్రెనర్షిప్, హౌ డు యూ హ్యాండిల్ దోస్ ఇష్యూస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. బట్ అల్టిమేట్లీ వేర్ బిజినెస్ కౌంట్స్ ఈస్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్, ఆర్ యూ మేకింగ్ మనీ ఆర్ నాట్, అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. ప్రతి ఎంటర్ప్రెన్యూర్ టైం మేనేజ్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. మీరు దాదాపుగా మీ ప్రొడక్టివ్ టైంలో, మీ పోస్ట్ ఎడ్యుకేషన్ ప్రొడక్టివ్ టైంలో 1/4 ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ కంటే, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ కానించి డిఫరెంట్ వెర్టికల్ సెక్టోరల్ అసోసియేషన్ నుంచి ఇంకా అన్ని ఇష్యూస్, ఐపీ, ఎంఎస్ఎంఈ, వాటర్, సిఐఏ, ఏపీ చాప్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సదరన్ రీజియన్, ఇట్లా 1/4 ఆఫ్ యువర్ టైమ్ ఈ ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్కి స్పెండ్ చేశారు. ఒక ఎంటర్ప్రెన్యూర్గా డస్ ఇట్ మేక్ ఎకనామిక్ సెన్స్ అంటే, అంటే ప్యూర్లీ ఇఫ్ యూ లుక్ ప్యూర్లీ ఫ్రమ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. సో హౌ డు యూ ట్రాన్స్లేట్ దట్ లెర్నింగ్ ఇన్ టు వాట్ యు ఆర్ డూయింగ్ అనేది ఆల్సో చాలా ఇంపార్టెంట్ అండి. సో టుడే ఇఫ్ యూ సే కాంట్రిబ్యూషన్ టు సొసైటీ, ఐ బిలీవ్ ఇన్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ ఆల్సో ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటర్ప్రెనర్ జర్నీ. సో ఐ బిలీవ్డ్ ఇన్ దట్, దట్స్ వై ఐ స్పెండ్ సమ్ టైమ్ దేర్. ఇఫ్ ఐ ప్యూర్లీ లుక్ ఎట్ ఓన్లీ కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఐ నీ నాట్ స్పెండ్ టైమ్ దేర్. నేను ఆ టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసుకోవచ్చు. బట్ కాంట్రిబ్యూషన్ టు సొసైటీ అనేది కూడా ఇంపార్టెంట్ అనే కాంటెక్స్ట్లో పనిచేసాం కనుక దాంట్లో టైం స్పెండ్ చేసాం. ఈ జర్నీలో మీ మిస్సెస్ గారు, ఇంకా మీ ఇతర అసోసియేట్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంత ట్రావెల్ అయ్యారు, దే హ్యావ్ టేకెన్ అప్ సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఎట్లా మీ ఫ్యామిలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా చేస్తూ ఉంటారు మీరు? అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఎస్, సడన్ సాక్రిఫైజెస్ ఆర్ దేర్ అండి. ఎంటర్ప్రెనర్ అన్న తర్వాత హ్యావ్ ఐ మీనింగ్ఫుల్లీ స్పెంట్ మై లైఫ్ విత్ ద ఫ్యామిలీ కూడా అంటే ఐ కాంట్ సే ఎస్. డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ కాంప్రమైజెస్, అన్నీ కావాలంటే. లేకపోతే యూ బీ జస్ట్ అ పేడ్ ఎంప్లాయీ, సో వేర్ యూ కెన్ స్పెండ్ క్వాలిటీ లైఫ్ విత్ ద ఎంప్లాయీ పోద్ది. ఎంటర్ప్రెనర్షిప్ తీసుకుంటే సడన్ సాక్రిఫైజెస్ ఉంటాయి, తప్పవాయి. దాంతో ఏంటంటే ఈక్వల్గా మై వైఫ్ ఆల్సో హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ అండ్ షీఈస్ బీన్ పార్ట్ ఆఫ్ దట్, కనుక షీ కుడ్ అండర్స్టాండ్ బెటర్. టుడే షీఈస్ ఏబుల్ టు బిల్డ్ అ బెటర్ ఇమేజ్ అండ్ నేమ్ దెన్ మీ ఇన్ ది ఇండస్ట్రీ కమ్యూనిటీ. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ షీ అండర్స్టాండ్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దోస్ దీస్ థింగ్స్. అంటే ఆవిడకి ఆవిడ ఈ ఇనిషియేటివ్, ఇగ్నిషన్ మీ ఎక్స్టర్నల్ మీ ఫ్యాక్టర్ నుంచి వచ్చింది, ఆవిడ వాలంటరీగా? ఐ థింక్ దట్ పాయింట్ యూ షుడ్ ఆస్క్ హర్, అది నేను చెప్పలేను. బట్ ఇద్దరికి కుదిరింది, ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్. ఓకే, దాంతో డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఐ వాజ్ ఎర్లియర్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్, డెఫినెట్లీ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎన్కరేజ్మెంట్ కూడా ఉంటుంది. కానీ ఇనిషియేటివ్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ ఇనిషియేటివ్ లేదంటే మనం ఏం చేసినా నడదు ముందుకి. అట్ మీన్ యూ కుడ్ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్స్తో పాటు అన్ని యూఆర్ ఏబుల్ టు. అయితే ఇక్కడ రెండు ఇష్యూస్ ఉంటాయండి, ఒకటి స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, కాన్ఫ్లిక్ట్ ఎక్స్టర్నల్ అంటే అలాగే స్ట్రెస్. ఎట్లా హౌ ఆర్ యూ ఏబుల్ టు కోప్ అప్ విత్ దీస్ ఆల్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్? అండ్ అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఏమి లేవు. అంటే కాన్ఫ్లిక్ట్స్ అంటే గ్లోబల్ ఇష్యూస్ కావచ్చు, మీరు సిఏఐ వర్సెస్ యువర్, whenever I involved in outside activities, I did not mix my business with the outside activities. CII లో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాంటాక్ట్స్, whether political కావనివ్వండి, బ్యూరోక్రసీ కావచ్చు, బట్ ఐ నెవర్ యూజ్ దెమ్ ఫర్ మై బిజినెస్. సో బిజినెస్ వాజ్ ఆల్వేస్ ఇండిపెండెంట్ ఆఫ్ మై ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. సో దట్ హెస్ హెల్ప్ మీ అ లాట్. ఇకపోతే స్ట్రెస్, హౌ కుడ్ యూ మేనేజ్ యువర్ స్ట్రెస్? స్ట్రెస్ అంటే ఇన్వాల్వ్మెంట్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్, ఇండస్ట్రీ యాక్టివిటీస్, డెఫినెట్లీ మీటింగ్ లైక్ మైండెడ్ పీపుల్, మీటింగ్ పీపుల్ విత్ వేరియస్ ఇష్యూస్, డెఫినెట్లీ టేక్స్ అవే లాట్ ఆఫ్ యువర్ స్ట్రెస్ ఆల్సో. అంటే మీకు చాలా సోషల్ కాన్షియస్నెస్, ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్, నేషనల్ కాన్షియస్నెస్, ఈ కాన్షియస్నెస్ అన్నీ ఎక్కువే. మీ గ్రీన్ ప్లాటినం రేటెడ్ బిల్డింగ్, ఇది ఇది ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్. అట్లాగే మీ యూ గివ్ లాట్ ఆఫ్ టైమ్ టు యువర్ పర్టికులర్ ఇండస్ట్రీ అసోసియేషన్ కానీ, నేషనల్ బిల్డింగ్ కానీ, ఎట్లా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఎలాగొచ్చిందంటే వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ ఇన్వాల్వ్డ్, కాలేజ్ డేస్ నుంచి వచ్చింది అది. కాలేజ్ డేస్లో క్వైట్ యాక్టివ్ ఆన్ వేరియస్ టెక్నికల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండేవాడిని.
అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి టెక్నికల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కాలేజ్ డేస్ నుంచి వచ్చినాయి. అది కంటిన్యూ అయినాయి, అవి మల్టిప్లై అయినాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. దే గాట్ మల్టిప్లైడ్ వెదర్ ఇన్ ఇండియా కానీ యుఎస్లో. యుఎస్లో ఉన్నప్పుడు యుఎస్ యూనివర్సిటీలో వాజ్ స్టూడెంట్, ఇండియన్ స్టూడెంట్ ప్రెసిడెంట్ కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ కింద చేశాను. ప్లస్ ఐట్రిపుల్ చాప్టర్ హెడ్ కింద కూడా చేశాను. వీక్ వేర్ వీ కండక్టెడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో ఆ ఇనిషియేటివ్ చిన్నప్పటి నుంచి ఉంది, అది మల్టిప్లై అయింది అంతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఏంటి జర్నీలో మీకు చాలా బ్యాడ్ అంటే మోకాళ్ళు కొట్టుకుపోయి బ్లీడ్ అయ్యి ఏంటి అట్లాంటి ఎక్స్పీరియన్స్? అలాంటి నేను ఐ నెవర్ లుక్డ్ ఎట్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అండి. ఎవ్రీ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఫెయిల్యూర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, బట్ ఐ లుక్ దెమ్ యాజ్ అ పాజిటివ్ సైన్స్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ ది మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్. సో ఆ పాజిటివ్ తీసుకోవడం వల్ల మనం ఈరోజు సస్టైన్ అవ్వగలుగుతున్నాం. ఓకే, రాదర్ దెన్ హార్పింగ్ ఆన్ వై హ్యావ్ డన్ దట్, వై హ్యావ్ డన్ దన్ మిస్టేక్స్ ఆర్ వై ఐ ఫెయిల్ దేర్ అనుకునేకంట, ఆ ఫెయిల్యూర్ మనకి ఏం నేర్పించింది, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళగలిగాము, దాన్ని నేర్చుకుని మనం ముందుకు ఎలా వెళ్ళగలిగాము అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి. అయితే ఆ ఫెయిల్యూర్స్ మీకు అనుకున్న ఫెయిల్యూర్స్ మీకు ఏం నేర్పించినాయి అంటారు? అంటే ఫెయిల్యూర్స్ దే థాట్ లాట్ ఆఫ్ లెసన్స్ వెదర్ సో దట్ వీ బికమ్ మచ్ స్ట్రాంగర్ ఇన్ ది డెసిషన్ మేకింగ్, ఫ్యూచర్ డెసిషన్ మేకింగ్, స్ట్రాటజిక్ డెసిషన్ అవనివ్వండి, పర్సనల్ డెసిషన్స్ అవనివ్వండి, దే బికమ్ వీ బికమ్ మచ్ స్ట్రాంగర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ అవర్ ఫెయిల్యూర్స్. ఓకే, సో ఏంటి ఫైనల్గా వాట్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు అచీవ్? అంటే ఫర్ ఫ్యూ మనీ ఈజ్ పవర్, ఫర్ ఫ్యూ మనీ ఈజ్ ప్రివిలేజ్, ఫర్ ఫ్యూ మనీ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, అట్లా రకరకాల. ఐఎమ్ వెరీ ఫోకస్డ్ అండ్ ఫ్రమ్ డే వన్ ఐఎమ్ వెరీ ఫోకస్డ్. మనీ హ్యాస్ ఆల్వేస్ బీన్ సెకండరీ. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ హ్యాస్ బీన్ వాట్ ఎవర్ ఐ హీన్ డూయింగ్ ఐ వాంట్ టు బీ ద బెస్ట్. అన్ ఎగ్జాంపుల్ ఇస్ ఇన్స్ట్రుమెంటేషన్లోనే, ఈవెన్ దో ఐఎమ్ సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రినర్ బాట్ ఇన్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ టు బీ ద బెస్ట్ ఇన్ ది ఇండియా అండ్ టు బీ రికగ్నైజ్డ్ గ్లోబలీ ఆల్సో. సో అది డెఫినెట్లీ అచీవ్ అయ్యాం ఆ ఫోకస్ మీద నడిపాం కానీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యాజ్ అ కంట్రీ వీఆర్ కేపబుల్ అండ్ కాంపిటెంట్ ఇనఫ్ టు బీ కాంపిటేటివ్ గ్లోబలీ అనే స్టేజ్కి తీసుకెళ్ళడం, దట్ ఈస్ మై అచీవ్మెంట్. మీరు బహుశా చాలామంది టాటాలో మహీంద్రాలో అందరినీ చూశారు ఇండస్ట్రీలో, మీకు పర్సనల్గా హార్ట్ టచింగ్గా లేకపోతే ఒక మోడల్గా ఐకన్గా ఇన్స్పిరేషన్గా ఎవరన్నా ఎప్పుడన్నా? అంటే బిజినెస్లో నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ ఆల్వేస్ యూస్ టు రీడ్ లాట్ ఆఫ్ జేఆర్డి టాటా గురించి. ఓకే, ద వే హీ బిల్డ్ హిస్ ఎంపైర్ అండ్ ది హంబుల్నెస్ హీ షోడ్, డెఫినెట్లీ వీ హావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. మీ పీర్స్లో అంటే మహీంద్రాస్ యంగ్ మీతో అసోసియేట్ అయిన ట్రావెల్ అయిన కో ఇండస్ట్రియలిస్ట్లో ఎవరు మీకు బాగా నచ్చుతారు? అలాగేం లేదు, వీళ్ళని దేర్ ఇస్ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ దెమ్. ఓకే, ఐ లుక్ ఎట్ ఇట్ దట్ వే. సో ఇప్పుడు ఉన్న సిఐఏ నా ఇన్వాల్వ్మెంట్లో ఆల్ టాప్ ఇండస్ట్రీస్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకుంటున్నాం. ఓకే ఓకే, బికాస్ కంపేర్ టు దెమ్ వీఆర్ ఎ స్మాల్ ఇండస్ట్రీ. ఓకే, దే ఆర్ దే కమ్ ఫ్రమ్ లార్జ్ ఇండస్ట్రీస్, దేర్ ప్రాబ్లమ్స్ దేర్ ఇష్యూస్ ఆర్ లార్జర్ దెన్ వాట్ ఐ ఫేస్. సో దేర్ లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఫ్రమ్ దెమ్ విచ్ ఐ ఫీల్ దట్ దట్ ఈస్ వాట్ ఐ గే ఇంబైబ్ ఫ్రమ్ దెమ్ అని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.